హలో గాయ్స్, ఈరోజు మేము సామ్ కేసులకు అనేసి మా పిఎస్సి డాక్టర్లని, హెచ్వి వాళ్ళని, ఇంకా మా మెడికల్ ఆఫీసర్ అందరూ మేము కలిసి వెళ్తున్నాము. ఇది ఒక కోయా విలేజ్ అన్నమాట. కోయా వాళ్ళు ఉంటారు ఇక్కడ ఈ ప్లేస్లో. మేము వెళ్తున్న వే ఇది. సో ఇచ్చు మొత్తం అడవి ఉంది చూడండి, చాలా ఎక్సైటింగ్గా ఉంది. నేను ఎప్పుడు చూడలే ఇలాంటి విలేజ్. మీకు కూడా చూపిస్తాను. వెహికల్ పోయేంత ఉంది, మరి ముందు దాకా వెళ్తుందో లేదో తెలియదు. సో ఇది ఇంత చిన్న వే ఉంది, ఈ వెహికల్ పడుతుందా? దారి అసలు ఘోరంగా ఉంది, ఎలా వెళ్ళాలో ఏమో అర్థమైతలేదు. కానీ ట్రై చేస్తున్నాం. ఈ చెట్టు సందులో నుంచి, రెండు చెట్ల సందులో మధ్యలో నుండి తీసుకోబోతున్నాడు మా డ్రైవర్. ఇది ఇంకా ఎగ్జైట్మెంట్గా ఉంది, కానీ ఇక్కడ తాకిద్దేమో. ముందు ఈ వేలో అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి అన్నమాట, మనకి తెలియని ఫ్రూట్స్ కూడా. ఏంటి, తునిక పళ్ళు కానీ, ఇంకా పాల పళ్ళు, ఇంకా అలాంటివి ఏమైనా మనము ఇక్కడ ఈ అడవిలో అవైలబుల్గా ఉంటాయి. ఈ దారి మాత్రం చాలా డిఫికల్ట్గా ఉంది అండి వెళ్ళడం, కానీ వెళ్తున్నాము, ట్రై చేస్తున్నాము. బైక్ పట్టేంత వే కొంచెం చూసుకొని వెళ్తున్నాము. పాము పుట్ట అండి చూడండి, ఎప్పుడైనా చూసారా ఎంత పెద్దగా ఉందో ఇది? అమ్మో చాలా బాగుంది, భయంగా కూడా ఉంది వెళ్ళడానికి. చాలా పెద్ద పెద్ద వర్షాకాలం అయితే ఇటు సైడ్ రాలేరంట చూడండి. అసలు బురద బురద వాటర్ తోని కాలంతా దిగిపోయింది. ప్రతి దగ్గర పుట్టలు ఉన్నాయి, పెద్ద పెద్ద పుట్టలు, ఇలాంటి పుట్టలు ఉన్నాయి చూడండి. మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే చూడలేదు. ఇంత పెద్ద పుట్టలు సార్ రావాలని ఇంట్రెస్ట్ ఉన్నారా? ఇది ఇది ఇంకా ఎగ్జైట్మెంట్ గా ఉంది. కాదు ఇది అసలు వామ్మో, ఇది కొంచెం కాలువ టైప్ లో ఉంది. కాలువనే కాలువనే అంట. మేము అన్ని సాహసాలు చేసిపోతున్నాము. వర్షం వస్తే ఇంకా మునుక్కుంటే వచ్చేసారు. ఈ వర్షాకాలం అయితే వెళ్ళడం చాలా కష్టం అండి. అక్కడ చూసారు, అక్కడక్కడ పుట్ట ఉంది, అక్కడ పెద్ద పుట్ట. పాములు వస్తాయని కూడా, అంటే అడవి అన్నాక పాములు ఉంటాయి అఫ్కోర్స్, కానీ ఈ విలేజ్లో ఎలా ఉంటున్నారో ఏమో మరి తెలియదు. కానీ ఇది చాలా డిస్టెన్స్ ఉంది అండి, అసలు చాలా లోపలికి ఉంది. రెండు మూడు మా డ్రైవర్ కూడా చాలా బాగా డ్రైవ్ చేసుకుంటూ తీసుకొని వస్తున్నాడు. మా అందరినీ చాలా కేర్ఫుల్గా సేఫ్గా తీసుకొని వస్తున్నారు. ఇక్కడ డ్రైవ్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, కానీ మా డ్రైవర్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బాగా ఎక్సైటెడ్ రోడ్స్, ఎక్సైటెడ్, వెరీ ఎక్సైటెడ్ రోడ్స్. మేము ఈ ప్లేస్ దగ్గర దాకా వచ్చాము. ఇక్కడ ఒక చిన్న లేక్ ఉంది, ఇక్కడ ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది. ఏ సీజన్ అయినా ఇక్కడ వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. చిన్ననే ఉంది, చాలా చిన్నగా ఉంది, కానీ బాగుంది ప్లేస్. వెహికల్ ఇట్లా పోతుందో మరి. ఇంటికి కప్పుతారు చెప్పు. ఈ గడ్డి కూడా వాళ్ళు ఇంటికి కప్పుకుంటారు. ఒక అడ్వెంచర్ చేసినట్టే అనిపిస్తుంది నాకైతే. ఫైనల్లీ విలేజ్ దగ్గర దాకా వచ్చేసాము. ఇది విలేజ్, వీళ్ళు ఉండే ప్లేసెస్. ఇదే మొత్తం అంతా మట్టితోనే చేశారు చూడండి, ఎంత బాగుందో. చాలా బాగుంది, చాలా
ఇక్కడ చాలా డిస్టెన్స్ లో ఉంటున్నారు వీళ్ళ థింగ్స్ అంతా అడవి నుంచే తీసుకొని వస్తారు ప్రతి ఒక్క ట్రీస్ అన్ని వీళ్ళే పెంచుకుంటున్నారు ఈ విలేజ్ చూడండి అసలు వెహికల్ ఇంత దాకా వచ్చింది గ్రేట్ చాలా చుట్టు చాలా బాగుంది అక్కడ విలేజెస్ ఉన్నాయి బై వాక్ వెళ్తున్నాం మేము ఇక్కడ చాలా ట్రీస్ కూడా ఉన్నాయి బనానా ట్రీ కొబ్బరి ట్రీస్ వీళ్ళ ఇల్లులు మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి సపరేట్గా మేకలకి కూడా సపరేట్గా కట్టుకున్నారు చాలా నీట్గా వీళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంది ఉయ్యాల చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో ఉయ్యాల ఫైనల్లీ ఈ ప్లేస్కి రీచ్ అయ్యాం కదా సో ఇక్కడ పాలపళ్ళు అనేసి అంటారు కదా తెలుసా మీ అందరికీ అవి పూత వచ్చినాయి ఇప్పుడు ఎండాకాలంలో బాగా కాస్తాయంట ఈ పాలపళ్ళు మన నేను చిన్నప్పుడు తిన్నా ఇప్పుడు తినలేదు ఈ పూత ఉంది చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చెట్టు కూడా వెరైటీగా ఉంది చాలా పెద్దగా ఉంది చెట్టు కూడా వీళ్ళ మంచాలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి మంచాలు మా కూర్చోడానికి ఇచ్చారు అవైలబుల్గా చాలా చిన్నగా ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి మంచాలు వీళ్ళే ప్రిపేర్ చేసుకున్నారేమో వీవి Thank you.